లో దేవుడు మనం ప్రవేశపెట్టాడు. ఇంకొక 28 రోజుల్లో మనం 2019 సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. సంవత్సరాన్ని దేవుడు మనకి బహుమానంగా ఇవ్వబోతున్నాడు. నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకి ధరింప చేయబోతున్నాడు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. నిజంగా ఈ లోకంలో మనకంటే గొప్పవారు, ఈ లోకంలో మనకంటే ధనవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలా చేయాలనుకున్నారు, చాలా సాధించాలనుకున్నారు, కానీ ఈ లోకంలో వారు ఏమీ సాధించకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనకంటూ పెద్ద ప్లాన్స్ ఏమి ఉండవు. మనం అంటూ ఇలా చేయాలి అలా చేయాలని అనుకో, లేవగానే ప్రభువు స్తుతిస్తాం, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఆనందిస్తాం, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తూ మరలా పడుకునేటప్పుడు ప్రభువు స్తుతిస్తూ ఉంటాం. అయినప్పటికీ మనల్ని దేవుడు తన కృపగల రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి 2019 కొరకు ఆల్రెడీ మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సంవత్సరాలు జరిగిపోతూ ఉండగా దేవుడు తన కార్యాలని నూతనపరుస్తాడంట. సంవత్సరాలు అయిపోయే కొద్దీ మన శరీరాల్లో ఉన్న ఆరోగ్యం తగ్గిపోతుంది, కానీ దేవుడు నూతన పరిస్తే నూతన బలాన్ని, నూతన జీవాన్ని, నూతన శక్తిని పొందుకుంటాం. దేవుడు నామానికి స్తోత్రం కలుగురు గాక. అనుసరించుకున్న వాక్య భాగంలో నుండి ఒక చక్కటి మాటను ధ్యానం చేసుకుని మనం ఆరాధనలోనికి వెళదాం. వా చదువుకున్న వాక్య భాగము 107:5 10-11 వచనాలు చదువుకుందాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును దృఢీకరించినందున బాధ చేతను, ఇనప కట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత భృంగ చేసెను. దేవుని ప్రజలారా, ఇక్కడ మనం వాక్యంలో ధ్యానం చేస్తే వారిని దేవుడు ఇశ్రాయేలీయుల్ని బాధకు అప్పగించాడు, ఇశ్రాయేలీయుల్ని శ్రమకు అప్పగించాడు. కారణం ఏంటి అంటే వారు చాలాసార్లు శత్రువులు వారిని తీసుకుని పోవడానికి, బానిసలుగా చెరగొని పోవడానికి ఎందుకు వారి జీవితాల్లో ఆ శ్రమలు శోధనలు దేవుడు అనుమతించాడంటే వారంట దేవుని ఆజ్ఞకు లోబడక. దేనికి లోబడలేదంటే దేవుని ఆజ్ఞను వినలేదు, దేవుని ఆజ్ఞకు విధేయత చూపకుండా దేవుని ఆజ్ఞకు లోబడలేదు కనుక వారిని శత్రువులు వారిని ఎత్తుకుని పోయారు. శత్రువుల దగ్గర వారు బానిసలుగా ఉన్నారు, వారు వెట్టి పనులు చేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే దేవుని మాటకు వారు లోబడలేదు. దేవుని ప్రజలారా, 2018 ఎన్నిసార్లు నువ్వు శ్రమల పాలైపోయావో, ఎన్నిసార్లు కష్టాలు గుండా వెళ్ళావో, ఎన్నిసార్లు నీ జీవితంలో శోధనలు వచ్చాయో, కారణం చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే నేనే పాపం చేశాను, నేనే పాపం చేశానని దేవుడు నాకు ఇలా పెట్టాడు అని అనుకుంటున్నావు. కానీ నువ్వు చేస్తున్న పాపం ఆత్మీయంగా నువ్వు ఆలోచన చేస్తే, ఒకవేళ శారీరకంగా ఏ పాపం చేయకపోయినా చూపుల్లో కానీ మాటల్లో కానీ తలంపుల్లో కానీ నీలో ఏ పాపం లేకపోవచ్చు, ఏ బలహీనత లేకపోవచ్చు, కానీ నీవు దేవుని మాటకు లోబడడం వలన, దేవుని మాటకు విధేయత చూపడం లేకపోవడం వలన నీ జీవితంలో దేవుని యొక్క శోధన, లేకపోతే నీ శ్రమల గుండా వెళ్ళవలసిన పరిస్థితి, నీ ప్రాణం ఆయాసం చేత కృంగిపోయింది, నీ జీవితంలో కష్టకాలం వచ్చింది, వేదన కలిగే పరిస్థితులు వచ్చాయి. కారణం ఏంటని ఒక్కసారి వెనుదిరిగి చూస్తే, ఒక్కసారి వెనుదిరిగి నీ జీవితం అందరినీ 2018 అందరిని ఆలోచన చేస్తే ఎన్నిసార్లు దేవుని మాటకు నువ్వు లోబడలేదు, ఎన్నిసార్లు దేవుని మాటకు నువ్వు విధేయత చూపలేదు. ఎవరైతే నా మాట శ్రద్ధగా వింటారో వారిని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. లోబడని వారు శ్రమల పాలైపోయారు, లోబడని వారు దేవునికి విరోధులై శాపగ్రస్తులు అయిపోయారు, లోబడ్డ వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. దేవుని స్తోత్రం కలుగురు గాక. హల్లెలూయా. దేవుని ప్రజలారా, నీ జీవితంలో నువ్వు ఎవరి మాట వినకపోయినా, ఎవరి మాటకు లోపడకపోయినా, నిన్ను సృజించిన నీ సృష్టికర్త అయినా నీ దేవుడి మాట ఖచ్చితంగా నువ్వు వినాల్సిందే. ఆయన నీకు యజమాని, ఆయన నీకు ప్రభువు, ఆయన నీకు రక్షకుడు, ఆయన నీకు అధికారి కనుక నీవు ఆయన మాట విన్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఆదికాండము 12 మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆదికాండము 12 మొదటి వచనం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, యెహోవా అబ్రహాముతో అంటాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి
బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం. క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా అబ్రహాము యొక్క ఆశీర్వాదం మాకు దయచేయి. అబ్రహాము యొక్క ఆశీర్వాదం తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే గలతీ పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు అంటారు, యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనం అందరము అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి వారసులమై ఉన్నాము. అందరము అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకి విస్తారమైన ధనధాన్యాలు, బంగారము, వెండి, పశువులు, దాస దాసి జనాంగాన్ని దేవుడు ఇచ్చి అబ్రహామును గొప్పవాడిగా చేశాడట. హల్లెలూయా. మీ అందరికి అంబానీ తెలుసండి? అంబానీ తెలుసా? అంబానీ తెలియని ఎవరు ఉంటారు? రిలయన్స్ అధినేత అంబానీ. అంబానీ మన మన భారతదేశంలో అంబానీ వంటి ధనవంతుడు ఎవరు లేదు, గొప్ప ధనవంతుడు. ఆయన ఆయన తర్వాతే ఎవరైనా సరే ఆయనక తనకున్న ఆస్తి అంతటిని ఖర్చు పెట్టి భారతదేశాన్ని అంతటిని కొనియగలడంట. ఆయన అంత ధనవంతుడు అంబానీ. ఆయన యొక్క భార్య టీ తాగే కప్పు 100,000 రూపాయలు అంట. ఎంతండి 100,000 రూపాయల కప్పుతో టీ తాగుతుందంట ఆవిడ. ఆ ఇంట్లో ఆమె వాళ్ళ ఇల్లు 600 రూములు ఉంటాయి. ఇల్లు ఇల్లు ఎంత ఉంటుందండి? 600 రూములు ఉంటాయంట. ఆ ఇంటి కరెంటు బిల్లు ఒక నెల కరెంటు బిల్లు ఎంతో తెలుసా? 70 లక్షలు. ఎంతండి ఆ ఇంటి కరెంటు బిల్లు? 70 లక్షలు ఆ ఇంటి కరెంటు బిల్లు. అంత గొప్ప ధనవంతుడు. కానీ బైబిల్లో భక్తులు ఏమన్నాడంటే, ఈరోజు అంబానీకున్న ఆస్తి అబ్రహాములో ఒక వంతే ఉందంట అంబానీది. అంటే అబ్రహాము 4 అంతలు ఎక్కువ, అంబానీకున్న ఆస్తి కంటే అబ్రహాము యొక్క ఆస్తి 3 అంతలు ఎక్కువగా ఉన్నది. అంత గొప్పగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే దేంటి? ఆశీర్వాదం అంటే దేవుని మాట వినేవారిని, దేవుడిని వెంబడించే వారిని. అది కష్టమైనా నష్టమైనా వ్యాధైనా బాధైనా ఖచ్చితంగా ఆయన మాటకు ఎవరైతే లోబడతారో ఆయన తప్పకుండా ఆకాశపు వాక్యంలో విప్పి పట్టచారనంతరిస్తారని దీవెళ్ళాలని కుమరిస్తాడు. పట్టుబట్టలతో వెళ్ళాడు, కట్టుబట్టలతో వెళ్ళాడు. ఎవరో లేరనక్క భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు చూపించే దేశానికి. దేవుడు అక్కడ అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించెను. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని మాట విను, దేవుని మాటకు లోబడు, దేవాలను ఆశీర్వదించు, దేవాలను దీవించు. ఎక్కడి నుంచి వస్తాయండి దీవెలు? ఎక్కడి నుంచి వస్తాయండి? 6 దేవుని ఆజ్ఞకు లోబడగా మహోన్నతుని యొక్క తీర్మానము ధృవీకరించి. దేవుడి నీ పట్ల గొప్ప ఆలోచనలు ఉన్నాయి, దేవునికి నీ పట్ల గొప్ప తీర్మానాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ నెరవేర్చాలని దేవుడు ఆలోచన చేస్తే వాటిని నువ్వు ధృవీకరిస్తూ ఉన్నావు. దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎలాగూ ఆశీర్వదించగలడు? ఆలోచన చేయి. దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆజ్ఞల తర్వాత ఇంకా కొన్ని నిబంధనలు లేవి కాండంలో మనం చదువుతా ఉంటే కొన్ని ఆజ్ఞలు నిబంధనలు దేవుడు మనకు పెట్టాడు. ఎవరైతే ఆ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడంట. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆజ్ఞను గైకునేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడంట. హల్లెలూయా. ఆయన ఆజ్ఞని గైకునేవాడు ఎక్కువ సంవత్సరాలు సుఖ జీవంతో భూమి మీద జీవిస్తాడంట. నువ్వు ఆయన ఆజ్ఞలు వింటూ ఉన్నావా? ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నావా? ఆయన ఆజ్ఞకు లోబడక దేవుడు చెప్పాడు 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. 6, 100, 106, 900, 900 నీ మాత్రం దేవుని సన్నిధికి రావడంలో ఎటువంటి నిర్లక్ష్యం, దేవుని సన్నిధికి రావడంలో ఎటువంటి నిర్లక్ష్యం నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించగలడు? ఏమంటే ఒక వారం మానేస్తే ఏం పోద్దండి అంటారేమో, మీరు అంటారేమో. నువ్వు ఖచ్చితంగా ప్రాణం పోయే పరిస్థితి అయితే ఇక్కడే పోవాలి. ఎక్కడ పోవాలి? ఎక్కడే పోవాలి. నువ్వు నడవలేకపోయినా గుంటుదా వచ్చినా లేకపోతే ఎలా వస్తావో నాకు తెలియదు. ఆయన సన్నిధికి మాత్రం వచ్చి తీరాలంతే. హల్లెలూయా. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే ఆయన దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను కూర్చుండబెడతాడంట. ఎక్కడ కూర్చుండబెడతాడంట? నా విశ్రాంతి దినమున మీరు వ్యాపారం చేయకు వ్యర్థమైన మాటలు మాట్లాడుకునకు ఉండిన ఎడల దేశం యొక్క ఉన్నత స్థలములలో నేను మిమ్మల్ని కూర్చుండబెట్టేదను.
దేవుని ప్రజల దేవుని ఆశీర్వాదం ఊరికే పొంగకుండా పాలు పొంగిపోయినట్టు వచ్చి పడిపోదేమి. నీవు ఆ షరతుల ప్రకారం నడిచినప్పుడు, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు పంట కుమ్మరించబడుతుంది నీ జీవితంలో. హల్లెలూయా చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మనం ధ్యానం చేస్తే ఒక వ్యక్తి ఉన్నాడంట విశ్రాంతి దినాన్ని కత్తెలు ఏర్పడడానికి వెళ్ళాడంట. ఏమి ఏర్పడడానికి వెళ్ళాడని తప్పేమిలే పడవ పట్టగలవాళ్ళుగా. రాత్రి వచ్చిన తర్వాత భార్య పొలం చేస్తే భార్య రొట్టెలో చపాతీలో ఏదో చేస్తుంది పిల్లలతో పాటు తినాలిగా అని ఆలోచన చేశాడు ఏమో. నా ప్రభు వాక్యము అది ఎవరి పట్లైనా ఒకే రీతిగా ఉంటది, సావకుల పట్లైనా ఒకేలా ఉంటది, విశ్వాసుల పట్లైనా ఒకేలా ఉంటది. ఎవరి దగ్గర ఆయన మాట మార్చడు, ఆయన మాట్లాడేడా భూమి కత్తించిపోయే వరకు ఆ మాట మీద నిలబడుంటాడు ఆయన. ఎవరు నీకు నీ శరీరంలో రోగం ఉంది ప్రభా ఈ రోజు నన్ను క్షమించు ఈ రోజు ఎలాగోలా దాటేస్తాం అంటావా, నథింగ్. ఆయన మార్చనే మార్చడు, ఆయన మాటలో మార్పు లేవు. ఆయన మాట నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటది. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఆయన మాటల్లో సున్నైనను పొల్లైనను తప్పిపోదు. ఆయన పొలం ఏర్పడడానికి వెళ్ళాడు అందరూ అనొచ్చు, అక్కడ ఉన్న సమాజంలో పాడుగులో ఉన్న ప్రజలందరూ అనొచ్చు, ఏం తప్పండి అది. రాత్రికి వంట చేసుకోవాలిగా, పిల్లలతో బ్రతకాలిగా, మేము మరి పొలం ఏర్పడడం తప్పేడంటే ఆయన అంటాడు వాడిని ఊరి వెలుపలకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపే. ఎందుకు ఎందుకు కేవలం విశ్రాంతి దినాన్ని ఆజ్ఞము లోబడలేదు గనుక, ఆజ్ఞ మీరాడు గనుక, ఆజ్ఞకు విధేయుడు కాలేదు గనుక అతని ఊరి వెలుపలకు తీసుకెళ్లి ఏం చేశారండి. మనిషిగా జాగ్రత్త, ఆ రోజు కృప, ఆ రోజు ధర్మశాస్త్ర కాలం, కంటికి కన్ను పంటికి పన్ను, ఆ ఎవడైనా ప్రాణం తీస్తే ప్రాణం తీయాలి. ఈ రోజు దేవుడు నీకు క్షమాపణ అనుగ్రహించేశాడు, కృపకాలం కనుక దేవుడు కృప చూపించేస్తూ ఉన్నాడని అనుకుంటున్నావేమో, మోసపోకు. దేవుడు వ్యక్తిరించబడ్డు, నువ్వే విధుతో దాన్ని కొయ్యాల్సి వస్తుంది. ఒకవేళ దేవుడు క్షమిస్తాలే అని అనుకుంటున్నావేమో, ఆయన దీర్ఘశాంతాన్ని సహించి ఆయన దీర్ఘశాంతాన్ని పరీక్షించుకు, ఏదో ఒక రోజు దాని యొక్క ప్రతిఫలాన్ని పొందవలసి వస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రజలు ఎందుకు ఇశ్రాయేలుని బాధించబడ్డారు? ఈ రోజు క్రైస్తవులుగా పిలువబడుతూ ఇంకా శోధనలే, ఇంకా బాధలే, ఎప్పుడు మార్పు చెందుతావు, ఎప్పుడు ఆశీర్వాదం పొందుతావు? వాక్యం ప్రకారం దేవుని మాటకు లోబడినప్పుడు సంపూర్ణంగా అసంపూర్ణంగా కాదు సంపూర్ణమైన విధేయత దేవుడి పట్ల చూపించినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా సత్పోదకుడ నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి వెంటనే ప్రభు వారు అన్నారు. ఆజ్ఞలన్నీ పాటించాలంటే వాడు అంటాడు నేను బాల్యము నుండి వాటన్నిటిని పాటించుచూనే ఉన్నా, బాల్యము నుండి చేస్తాను. తమతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అనంత చేయకూడదు, విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, బాల్యము నుండి ఇవన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను అయ్యా అంటే ప్రభు వారు ఒకటి నీకు కొదువుగా ఉన్నది ఏంటంటే నువ్వు వెళ్ళి నీ ఆస్తి మీ పేదలకు ఇచ్చేయండి. ప్రభు వారు నీ ఆస్తి మీ పేదలకు ఇచ్చాను గాని వాడట ఆయన మాటకు తన ముఖము చిన్న పుచ్చుకుని పోయాను. ఇంకా జీవిత చరిత్ర బైబుల్ ఎక్కడ ఆడు ఏమైపోయాడు, వాడు ఆశీర్వదించబట్లేదు అంత మాత్రమే కాదు వాడి జీవితం ఏమైపోయింది కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడదు. దేవుని మాట కంట ముఖము చిన్న పుచ్చుకున్నాడంట, ముఖం మార్చుకున్నాడంట. ఇలాగే చెప్తాడు లేకిన ధనవంతులుగా ఉండొద్ది అది పేదోడికి ఇచ్చేయాలంట నా ఆస్తిని అని కోపం వచ్చేసిందంట, ముఖము చిన్న పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజు చాలా మంది దేవుని మాటకు విధేయత చూపట్లేదు సరికదా. దేవుడు నేరుగా సూటిగా మాట్లాడుతూ ఉంటే ముఖం తిప్పుకునేవాడు చాలా మంది ఉన్నారు, ముఖం చాటేసేవాడు చాలా మంది ఉన్నారు. అలా చెప్తాను చేస్తాను ఎవరుంటారులే ఎవరు వెళ్తారులే. దానివల్ల నష్టపోయేది చెప్పేవాళ్ళు కాదు, నష్టపోయేది చెప్పించిన దేవుడు కాదు, కానీ నష్టపోయేది చేయని వారు మాత్రమే. హల్లెలూయా. ఆలోచన చేయండి, చాలా మంచిగా మాట్లాడాడు, వాక్యం అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు, సద్బోధ కూడా అన్నాడు, నిత్య జీవానికి తీసుకెళ్లేవాడు ఈయనే అని కూడా తెలుసు. కానీ ఆయన మాట మీదేది చూపాడా, ఆయన మాటలు లోబట్టాడా? ఓకే ప్రభా నువ్వు చెప్పావు ఏంటి ధనవంతులుగా చేయడానికి ఆయన ఆయన లోకానికి వచ్చారు అవునా కదా. ధనం అమ్మేస్తే ఆయన మళ్ళా ధనం ఇస్తాడేమో, ఆయన మళ్ళా మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడేమో అని ఒక్క మాట ఆ యవనస్తుడు కాసేపు ఆలోచించి ఉంటుంటే అతని గురించి ఎంత మంచి విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండేవో. దేవుని ప్రజలారా ఆలోచన చేయండి, దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని మాటకు
చూస్తున్నామా ఈ రోజుల్లో దేవుడు మనకి ఎలా లోపడుతూ ఉంటే మనకి అనుకూలమైనగా ఉన్న వాటన్నిటికీ లోపడతాం. మనకి ఇష్టమైన వాటన్నిటిని ప్రభా మరి అన్ని చేస్తున్నాం తండ్రి, మనకి ఇష్టం లేదు, మనకి ఇష్టం లేదంటే చెయ్యలేం, మన వల్ల అమ్మని వాటిని మాత్రం దేవుడు ఆ విషయాలు మీదగా మన మైండ్ లో పెట్టుకో. ఈ రోజుల్లో వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు, తమ భక్తి జీవితాలకి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మాత్రమే తీసుకుంటారు, అన్ని విషయాలు తీసుకోరు. కొన్ని విషయాలు తమకు ఏదైతే బాగుంటుందో ఎలాగైతే ఆ తప్పేం ఉందిలే అల్లతో కూడిన ఆటపాటలు అన్నాడు కానీ సినిమా లేదుగా. ఇలాంటి ఆ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగి వాక్యాన్ని తమ అనుకూలంగా మలుచుకుని హాయిగా పాపం చేసేస్తున్నారు. జాగ్రత్త, దేవుడు బిడ్డలారా, వాక్యం ఎప్పుడు మారదు, అది నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటారు. దేవుని ఆజ్ఞకు లోబడిన వారికి ఎటువంటి పరిస్థితి వస్తుందో కొన్ని విషయాలు చెప్పి నేను ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాటను మనం చదువుకోగలుగుతాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపమును కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగగా ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు, వారు నా నోటి మాటను విచారణ చేయగా ఫరో బలము చేత తమ్మును తాను బలపరుచుకున్నట్టుకు ఐగుప్తు నీడను శరణు చొచ్చుడుకు ఐగుప్తులకు ప్రయాణము చేయుదురు. దేవుని ప్రజలారా, ఇక్కడ రాయబడిన మాట యెహోవా వాక్కు ఇదే. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఎవరైతే దేవుని మాటకు లోబడరో వారి జీవితాల్లో ఏమొస్తుందంట, శ్రమ. ఏమొస్తుందంటండి, శ్రమ. దేవుని మాటకు లోబడని పిల్లలకు, దేవుని మాటకు విధేయత చూపని వారికి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి, శ్రమలు విస్తరిస్తాయి. దేవుని ప్రజలారా, దేవుని మాటకు లోబడకపోవడమే మన శోధంలో పడిపోవడానికి కారణం. ఈరోజు నువ్వు శోధించబడుతున్నావు అంటే కొంతమంది అంటారు ఏమండి బాబు, ఎంత కష్టపడినా జీవితాంతం ఒకటే బతికే కొట్టి చాకరి, ఏ చాకరి, కొట్టి చాకరి చేసి 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 సంపాదించి సంపాదించి ఒక రూపాయి వెనకాల వేసుకోరు, ఒక రూపాయి ముందు కూడా వేసుకోరు. ఏ పరిస్థితులు అంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఎక్కడేసిన గొంగలు అక్కడే, అక్కడే ఉన్నట్టుగా జీవితాల్లో మార్పుడు, ఆర్థిక పరిస్థితుల్లో మార్పుడు, కుటుంబ వ్యవస్థలో మార్పుడు. కారణం ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపలేకపోవడం, దేవుని మాటకు లోబడలేకపోవడం. దేవుని ప్రజలారా, దేవుని మాటకు లోబడిన పిల్లలకు శ్రమ. ఎంతవరకు దేవుని మాటకు విధేయత చూపుతాం, విధేయత చూపిన వారు ఆశీర్వదించబడ్డారు. ఇస్సాకు విధేయుడయ్యాడంట, తండ్రికి విధేయత చూపాడు. ఇస్సాకు వల్ల నేనుదే నా సంతానం అన్నాడు ప్రభువారు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, దేవునికి స్తోత్రం. తండ్రి మాటను ధిక్కరించగా తల వంచిన ఇస్సాకు వలే, తండ్రి మాటను ధిక్కరించగా thank you.
క్షమ రెండవ విషయాన్ని కూడా మీ ముందు పెడతాను. ప్రార్థన చేసుకుందాం. నిర్మాణకాండము 33వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. 33వ అధ్యాయం 3వ వచనం. మీరు లోబడిన వారి ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవల్లో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు కనాను యాత్రలో ఉన్నారు. దేవుడు మోషేతో చెప్పాడు, సీనాయి కొండకి రా, 10 ఆజ్ఞలు ఇస్తానని. 40 రాత్రింబగళ్ళు అమ్మా, ఎన్ని రోజులు? 40 రాత్రింబగళ్ళు మోషే సీనాయి కొండ మీద ప్రభుతో సహవాసం చేస్తూ ఉంటే కిందున్న ఇశ్రాయేలు అందరూ అనుకుంటున్నారంట, ఈ మోషే అనువాడు ఏమాయనో మనకు తెలియదు, కొండ మీదకి వెళ్ళి అప్పుడే 40 రోజులు దగ్గర దగ్గర పడుతోంది, ఆయన ఉన్నాడో పోయాడో కూడా ఎవరికి తెలియదు కనుక మాకు ఒక తోడను చేయమని చెప్పి, ఒక బొమ్మను చేయమని చెప్పి తోడను చేయించుకుని ఆ తోడ ముందు ఎగురుతా ఉన్నారంటే, ఓ ఇశ్రాయేలు ఐగుప్తులో వచ్చి నేను తీసుకొచ్చింది ఇదే కదా అని ఆ ప్రతిమకు నమస్కారం చేస్తూ ఆరాధిస్తూ ఉంటే దేవుని కోపము ఇశ్రాయేలు మీద రగులుకున్నట్ట. హల్లెలూయా. మోషేతో దేవుడు అంటాడు, మోషే వెళ్ళయ్యా వెళ్ళు, ఇశ్రాయేలు పాపం చేశారు, వారిని పరిశుద్ధపరచు. దేవుడు అంటాడు, మీరు లోబడడం వల్లనే ప్రజలు, నేనేమో గద్ద రక్కలతో మోసినట్లు నా భుజాల మీద ఎత్తుకుని మోసుకొస్తూ ఉంటే, ఎర్ర సముద్రం పాయలు వచ్చినప్పుడు పాయలు చేశాను, ఏం కావాలంటే అది పెట్టాను, శత్రువు వచ్చినప్పుడు జయించాను, నేను యుద్ధం చేసి వారికి విజయాన్ని ఇస్తే ఈ రోజు నన్ను కాదని వేరొక దేవుడిని ఆరాధిస్తున్నారయ్యా వాళ్ళు. నేను ఇంకా వేడతో నేనేం చేయలేను, రాలేను, నేనుతో నేను ఉండలేనయ్యా, నేను రాను. వీరు లోబడడం వల్ల ప్రజలు, దేవుని ప్రజలారా, చాలా సార్లు దేవుని ప్రజలు మోసపోతున్నారు. దేవుడు మీతో ఉంటున్నాడు అనుకుంటున్నారేమో, మీరు ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయులైపోతారో ఆయన మిమ్మల్ని ఎడబాసే రోజు వస్తుంది. ఆయన మీ ప్రక్కన ఉండలేడు, ఆయన మీతో ఉండలేడు. ఏమండి, భార్య భర్తలు ఒకరి మాట ఒకరు లోబడకపోతే ఇద్దరు కలిసి కాపురం చేయగలుగుతారా? చేయలేరుగా. అలాగే దేవుడు కూడా నీతో కలిసి ఉండాలంటే సంపూర్ణంగా ఆయన మాటకు ఏమవ్వాలి? లోబడాలి. దేవుడికి వెళ్ళాక వారు లోబడిన వల్ల నీ ప్రజలు కనుక నేను నీతో రాను. ఏమంటే 2019లో దేవుడితో పాటు అడుగు పెట్టాలని ఎంతమంది అనుకుంటున్నారు? దేవుడితో పాటు 2019లోకి వెళ్ళాలి, అవునా కదా? స్తోత్రం చెప్పండి అందరూ. 2019లోకి దేవుడితో వెళ్ళాడంటే ఆయన ఉంటాడు, మీరు లోబడిన వల్ల ప్రజలు నేను మీతో రాను. ప్రభా లోబడతానయ్యా, నీకు విధేయత చూపుతాను తండ్రి, నీ మాట అక్షరాలా వింటాను ప్రభా. అప్పుడప్పుడు కొంతమందిని వీటి బా అన్నాడు, అలాగా ఏమంటాడు, వీటి బా అలా అమ్మ ఫోన్ చేసి వచ్చా, ఆ ఫోన్ చేసి అంటాడు, మీ కూతురు తీసుకోండి వచ్చి. ఏమండి అల్లుడు గారు, మా అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా? తప్పు చేయడం ఏంటి, నా మాట వింటలేదు మీ కూతురు వచ్చి. ఓహో, ఇంటే భర్తతో కలిసి ఇంట్లో ఉంటారు, వినకపోతే పోవలసిందే అమ్మగారింటికో అక్కగారు, లేకపోతే ఆ మేనత్రికి ఎక్కడ పోతా తర్వాత ఎక్కడ పోతా ఇస్తాం. అందులోగా అంటే మనిషికే అంత ఉంటే ఆ మహావరితే 70 సంవత్సరాలు, ఇంకా అంత ఆరోగ్యంగా ఉంటే 70 సంవత్సరాలు, అందరికీ ఎవరు ఉండాలండి, ఆ 50 ఏంటండి సీట్కాయలు కదా. అంత అంత మనిషికే అంత ఉంటే మరణమే లేని వాడు, జగతి పునాది వేయబడక మునుపు నుంచి ఉన్నవాడు, భూమి మీద రవ్వంత మట్టి లేనివాడు, ఆ మట్టి లేనప్పుడు ఉన్నవాడు, అంత వరకు ఉన్నవాడు, ఆయనకి ఎంత ఉండాలి సార్ చెప్పండి, ఆయనకి ఎంత ఉండాలి? చాలాసార్లు పిల్లలు అంటారు, పూజ అంతలేదని అంత పొగరో అంటే వయసును బట్టి ఉంటుంది అనమాట, వయసును బట్టి వాళ్ళు పెరుగుతూ రావాలి. మరి దేవుడికి ఎంత ఉండాలి, దేవుడికి ఎంత ఉండాలి ఆలోచించే. ఆయన అంటాడు, లోపడంలోని ప్రజలు కనుక నేను మీతో రాను, ఆయనతో ఆయన మనతో ఉంటారు. ప్రభా నా తోడుగా ఉంటానమ్మా కదా నాయనా, నా తోడు నా నీడ పడుస్తుంటాం కదా, నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా. నీవే ప్రభా అన్ని అన్ని ఆయన ఆయన ఎక్కడ ఉన్నాడో భ్రమ పడిపోతున్నారు చాలా మంది. ఏమైపోతున్నారండి, భ్రమలో బ్రతుకుతున్నారు, ఊహల్లో బ్రతుకుతూ ఉన్నారు, అనుకుంటున్నారు ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు. నీ దగ్గర నుంచి ఆయన ఎప్పుడో నువ్వు ఆదివారం ఎగ్గొట్టేసినప్పుడే, సినిమా ముందు కూర్చున్నప్పుడే, సీరియల్ ఒకరి తర్వాత కూడా చూసేసుకున్నప్పుడే, నువ్వు పక్కన నువ్వు సీరియల్ చూస్తావు, పక్కన కూర్చొని సీరియల్ చూస్తాడైనా, ప్రభా నువ్వు నా తోడుగా ఉన్నాయి, తోడుగా ఉంటానమ్మా తండ్రి. నువ్వు సినిమా కూడా కూర్చొని వచ్చేస్తారు గడానికి ఆత్మని కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. వారు లోపడడం వల్ల నీ ప్రజలు కనుక నేను మీతో కూడా. ఏమండి, దేవుడు లేకుండా ఏమి మన జీవితాల్లో ఆశీర్వాదము రా?
ఆయన లేకుండా ఎటువంటి దీవెన కలదు. ప్రభు లేకుండా ఒకవేళ ప్రభుకి వ్యతిరేకంగా నేను బ్రతికేస్తాను అనుకున్నావేమో, నరులారా తిరిగినట్టు అంటాడు పోలసి దాన్ని. ధనవంతుడు అనుకున్నాడంట విస్తారమైన ఆస్తిని సమకూర్చి కొట్లన్నీ పడగొట్టేసి కొత్తవన్నీ కట్టేశాడంట. కాలు మీద కాలు ఇస్తున్నాడు అంట. దేవుడితో పని లేదు, ఇంకా ఓడంత డబ్బు ఉంది, ఓడంత ధాన్యం ఉంది, ఓడంత ఆస్తి ఉంది, ఇక దేవుడితో నా పని ఏంటని కాలు మీద కాలు ఇస్తున్నాడంట. నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషంగా ఉండు. అనేక సంవత్సరాలు, ఏ సంవత్సరానికి చాలా సంవత్సరాలు సరిపడా సిద్ధం చేసేసారు. ఇక నీ పని ఏంటి తింటాం తాగుతూ కొడుకోవడం ఆనందించాలనుకున్నామంటే ఆనందించారు. దేవుడు చూశాడు అనేక సంవత్సరాలు కాదు కదా, అనేక రోజులు కూడా ఉండవరా రాత్రికి రాత్రి మూట ముందు చదువుకుని వచ్చి ఈ రాత్రే నీ ప్రాణములు అడుగుతూ ఉన్నాను. నువ్వు సంపాదించినవన్నీ ఎవరి ఒకరు, నువ్వు సంపాదించినవన్నీ ఎవరి ఒకరు, ఎవరు తింటాడు అనుకుంటున్నావు. అనేక సంవత్సరాలు బతికెత్తలేదు ఈ భరోసా అనుకుంటున్నాడు, కానీ భరోసా లేదు బ్రతికి, గ్యారంటీ లేదు. నువ్వు కట్టుకునే కట్టుకునే భయం ఉన్నాయే, సీటీలు ఉన్నాయే, ఎల్ఐసీలా లేకపోతే మెట్ లైఫ్లా ఏమి ఉన్నాయి కదా, వాటికి భరోసా ఉంది. సురక్ష బీమా వాటికి భరోసా ఉంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది నువ్వు ఉన్నా లేకపోయినా నీ పిల్లలు పిల్లల కన్నా ఇస్తారు తప్ప మన ప్రాణాలకు ఉందా భరోసా, అంటే మన ప్రాణాలకు ఉందా గ్యారంటీ, గ్యారంటీ లేదు బ్రతుకులు అనేవి. అందుకని ఆయనతో పాటు నడవండి. హల్లెలూయా. ఆయన మీతో ఉండేటట్టుగా మీ జీవితాలు కట్టుకోండి. పాపం లేకుండా పాపము పాపముగా కూర్చుకుంటున్నారంట, పాపాన్ని పోగేసుకుంటున్నారు. ఆ పాపం యొక్క ప్రతిఫలం తినాల్సి వస్తుంది, అనుభవించవలసి వస్తుంది, పాపం యొక్క ప్రతిఫలం చూడాల్సి వస్తుంది. అందుకని ఆయన అక్కడ లోపడని ప్రజలు నేను మీతో రాను, వినాలండి. ఎక్కడికి వెళ్తామయ్యా, ఎక్కడికి వెళ్తాను లేకుండా శత్రువులు వచ్చారంటే ఒక్క దెబ్బతో మమ్మల్ని అందరిని అరణ్యంలో చంపేస్తారు. నువ్వు రాకపోతే మేము వెళ్దాం అంటాడు మోసే. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని మాటకి విధేయత చూపుతున్నారా? 2019లోనైనా నా జీవితం అటు రీతిగా ఉండాలి ప్రభు అని మీ జీవితాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా ఒక మాట చదువుకుని మనం ఆరాధన చేసుకుందాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిబ్రవరి రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18-19 వచనం తన విశ్రాంతిలో ప్రవేశింపురని ఎవరిని గురించి ప్రమాణం చేశాను, అవిధేయులైన వారిని గురించే కదా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. హల్లెలూయా. మొదటిగా ఎవరైతే లోబడరో వారికి శ్రమ, రెండవదిగా ఎవరైతే లోబడరో వారి దేవుడు వారితో ఉండడు, మూడవదిగా ఎవరైతే ఆయన మాటకు అవిధేయులవుతారో అనగా లోబడరో వారి విశ్రాంతిలో ప్రవేశింపరు అనగా పరలోక పట్టణానికి వెళ్ళరు. పరలోకాన్ని చూడలేరు. ఇశ్రాయేలు కానానీ యాత్రలో ఆ తరము బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత వారికి దేవుడు కానాన్ని ఇస్తానంటే వారు అనుకున్నారు ఆ కానాన్ని దేవుడు మనకి ఇవ్వగలడా, మనం అసలు వెళతామా, మనం ఆ కానాన్ని చూస్తామా అని వారు అవిశ్వాసపడ్డారంట. ఏం చేశారంటండి, అవిశ్వాసపడ్డారు. దేవుని మాటకు విధేయత చూపకుండా వ్యతిరేకంగా నిలబడ్డారు. యెహోషువ కాలేబు ఇద్దరు మాత్రమే దేవుని మాటకు విధేయత చూపారు. అందుకని దేవుడు వారిని పరమ కానానికి తీసుకెళ్లకుండా అరణ్యములో వారిని రాలి చేశాడంట. అరణ్యములో వారు రాలిపోయిరి. ఏమైపోయారంటండి, ఏం రాలిపోతాయి, పువ్వులు రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి. అంటే మనిషి ప్రాణం యొక్క విలువ ఎటువంటి ఆలోచించలేదు. వాళ్ళంట అరణ్యంలో రాలిపోయారంట. కారణం ఏంటంటే వారి యొక్క అవిధేయతను బట్టి. దేవుని ప్రజలారా, ఒకవేళ ఇక్కడ కానీ నువ్వు దేవుని మాటకు విధేయత చూపలేకపోతే, దేవుని మాటకు లోబడకపోతే, ఈ లోకం వంటికే నీ జీవితం తప్ప పరమ కానానికి పరలోక రాజ్యానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళలేడు. అందుకే ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ ప్రభువారు అంటారు, మీరు ప్రభా ప్రభా నన్ను ఎందుకు పిలుస్తారు, నా మాట ప్రకారము చేయక, నా మాట ప్రకారం చేయకుండా ప్రభావం నామంలో అద్భుతాలు చేసాం తలుపుతి తలుపుతి అని కొడతారంట. అప్పుడు ప్రభువారు అంటారు, మీరెవరో నేను ఎరగను, మీరెవరో నేను ఎరగను. దేవుని ప్రజలు ఆయనతో ఉండాలనుకుంటున్నారా, ఏమంటే ఆయనతో ఉండాలనుకుంటున్నారా చెప్పండి. దేవునికి స్తోత్రం. పరలోకమైన దేశం, పరలోకమైన సొంతం, పరలోకమైన స్వస్థలం, పరలోకమైన ఆస్తి, పరలోకమైన నాకన్ని పరలోకంలో ఉండాలి. నేను ఉండాలి, నా భర్త ఉండాలి, నా పిల్లలు ఉండాలి, మేమందరం పరలోకంలో ఉండాలి అన్న వాళ్ళందరూ ఒకసారి 2 చేతులు పైకి వెళ్ళి దేవునికి స్తోత్రాలు చెప్పండి.
ఆశ్రమం అందరికీ ఎవరు ఉండదండి, నరకానికి వెళ్ళాలని అనుకుంటారు చెప్పండి. ఆ కాలిపోయే అగ్ని జ్వాలలు ఎవరు పర్వాలంటుంది. కాకపోతే ఒక్కడి ఆయన మాటకు లోబడదు. ఆయన మాట అంటే మీకు పరలోకంలో వల్ల పూర్వశబ్దంతో ఏమి వినబడదు, వాక్యమే ఆయన మాట. ఈయన రాయబడిన ప్రతి మాట ప్రకారం మీ జీవితాలు పెట్టుకోండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా Oh.
అందరూ అలాగే కళ్ళు మూసుకుని దేవాదేవునికి స్తుతులు స్తోత్రాలు చెబుతూ ప్రభుని ఆరాధించుకుందాం.